అంతా మేముండాం జగన్మోహన్ రెడ్డి అంటే మేముండాం. మేము ఏకదారి నడతాం, ప్రజలతో నడిచి జగన్మోహన్ రెడ్డి మా భుజాల మీద ఎక్కించుకొని తింపుకుంటాం. మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం కూడా మేము. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం? దేనికి ఏడు జగన్మోహన్ రెడ్డి అంటే సార్, బీదలకు పిల్లలకి అమ్మ ఓడిచ్చినాడా, తిండి పెట్టినా, 2 మాసాలు గర్భవతులకి, ప్రజలకు 1500 డబ్బు పాస్బుక్ వేసాడా, ప్రతి ఒక్క మంచికి మంచి పని ఏదో చెడ్డ పని చేయలేదు. ఆయన మంచోడు మంచిగా బీదలకు భూ లేదు, భూ పెట్టాడు, పింఛనీలు 3000 రూపాయలు చేసి ఇస్తున్నాడు అమ్మ అందరికీ. కానీ 70 సర్పంచ్ కాబట్టి 70 రూపాయలు ఇస్తే మేము కొన్నాళ్ళు రెడ్లు తలాలు వాడుకొని మేము ఇస్తుంటే 3000 రూపాయలు ఇంటికి పింఛన్ ఇచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి పెట్టి మనుషులు పెట్టి నువ్వు వేటకి పోకుండా చదువు. ముస్లిం వచ్చి అడగండి పోవాలంటే ఖర్చు లేక సాధ చేయలేక చచ్చిపోతాండ్రి. అట్లా ఇంటికాడికి వచ్చి వాళ్ళు ఏం లేకుండా బీదా సార్ బలకాల ఇంటికి వచ్చి తలుపులు అట్టిస్తాడు సార్. పుట్టుబడి వాళ్ళకి ఆ నాయకులు ఇస్తున్నాడు సార్ చంద్రబాబు నాయుడు. 10000 పొడుచుకుంటూ పెట్టి మా డబ్బులు మాకు ఇచ్చే గీకోకుండా ఏమేమో చేసా. జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి పని చేసాడు, ఆయన చెడ్డోడు ఎట్లా సార్? చాలా మంచి మనిషి, మంచి వ్యక్తి, మంచి అందరినీ కాపాడుకుంటాడు. ఆయనే మాకు దేవుడు, ఆయనే మంచి మంచి, ఆయన ఏంటి మేము నడుపుతాము, ప్రజలు కూడా నడిపిస్తాము. మేము కష్టమని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం సార్. సులు చెప్పు అప్పుడే చెప్పినంట, ఏం చెప్పండి ఊరికే చెప్పినట్టు మనం అడిగితే ఇస్తాడా అనండి, మనం మళ్ళీ వచ్చి అడుగుతారా అని అంటే సార్ ఈ బాగా చంద్రబాబు నాయుడికి దిక్కుదల చేతు అనుకో 10 పైసలు కూడా ఇచ్చి వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి డబ్బు చేస్తాను. నేనేం చెప్తాను, ఏంటే ఉన్నాడు తినే భూ కూడా ఉన్నాడు సార్ ఖచ్చితంగా. మాది మాత్రం జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యము. ఆయన 10 మంది మనుషులు పిల్లలు పెద్దలు తక్కున్నాడు, కష్టపడి సాగినాడు ఆయన. ఆయన దేవుడు జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా సీఎం అవుతారు సార్. సీఎం అవుతారు ఖచ్చితంగా, మేము సీఎం చేసుకొని సీఎం అవుతారు. అలాగే ఇంకా రావాలా జగన్ రెడ్డి సార్? అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్ రెడ్డి ఏం చేయలేకపోతుండే, అభివృద్ధి కానివ్వట్లేదని షరిఫులమ్మ నేను వస్తున్నాను సార్. పనులన్నీ బాగా చేసినాడు సార్ మా జగన్ రెడ్డి, పనులన్నీ చేసినాడు. ఇంకా 8 రోజుల కంటే 1848 డబ్బులు అంటే వేయలేదు సార్. అంటే వాళ్ళు అంటుంది కదా అభివృద్ధి అనేది ఏమి చేయట్లేదు జగన్ రెడ్డి, నేను వస్తాను షర్మిలా వస్తా షర్మిలా అంటుంది కదా అభివృద్ధి చేస్తానని చెప్పి షర్మిలా అంటుంది కదా సార్. ఇప్పుడు నాయన ఇంద్రమన్న ఉండా నాయన బాగా పెట్టుకున్నాడా నాయపాల సార్?